హలో అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను. అందరూ ఉగాది పండుగని బాగా జరుపుకున్నారా అండి? ఉగాది పండుగ అంటే ఈరోజు నాకు ఓన్లీ ముగ్గుతోనే మా ఇంటికి కలొచ్చింది అని అనిపించిందండి. ముగ్గులైతే ఇలా గేసాను, చాలా బాగున్నాయి అని అనిపించింది నాకు. అందుకే మీతో ఇంతసేపు షేర్ చేస్తున్నా. మొన్న అంతా క్లీన్ చేశాను కదా, ఇలాగా కమలాలు వేస్తే, అంటే బేసిక్గా నాకు కమలం పువ్వు వేయడం కూడా రాదు. చాలామంది ఇంటి ముందర ఇలాంటివి చూసి ఒకసారి బుక్ మీద ట్రై చేశాను అన్నమాట. ఏదో కొంచెం ఇలా వచ్చింది, ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా బాగా అనిపించిందండి, మీకు ఎలా ఉంది అనేది తప్పకుండా చెప్పండి. ఇదిగో మా ఇంటి ముందర కారిడార్లో అయితే కంప్లీట్గా ముగ్గులతో ఫిల్ చేశాను. యాక్చువల్గా రంగులు ఉన్నాయి, కలర్స్ కూడా ఉన్నాయి, దీపావళి అప్పుడు తెచ్చినవి. కానీ ఫుల్ గాలేస్తుంది కదా, ఆ రంగుల్లో ఇసుక కలుస్తుంది కదా, ఇంకా ఈ గాలికి ఆ ముగ్గు అటు ఇటు ఇటు అటు రేగిపోతుందని చెప్పి ఇంకా ముగ్గు వేయలేదన్నమాట. చాక్ పీస్తోనే వేసే, తెల్ల చాక్ పీస్తో. కలర్స్ చాక్ పీసులు కూడా ఉన్నాయి, కానీ ఇంకా కలర్స్ చాక్ పీసులతో కూడా వేయలేదు. ఇంకో చెప్పుల స్టాండ్ ఎదురుగుండా ఒక్కటి మట్టుకే కలర్ చాక్ పీస్తో, పింక్ కలర్ చాక్ పీస్తో వేసానన్నమాట. దీన్ని మట్టుకే నాకైతే చాలా బాగా అనిపించింది. ఈరోజు ఫుల్లు ఒక 100 సార్లైనా చూసుంటానండి బయటకు వచ్చి ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా ముగ్గులు అన్నీ వేసేసిన తర్వాత ఫస్ట్ అయితే ఈరోజు చాలా తక్కువ షూట్ చేశానండి. వేప పువ్వు తెప్పించాను. ఈ లోపల దేవుణ్ణి కూడా ఈరోజు తుడుచుకున్నానమాట. దేవుణ్ణి తుడుచుకొని దీపం పెట్టాను దేవుడి దగ్గర. చాలా మంచిగా జరిగింది. అందరూ బాగుండాలి అని కోరుకుంటానండి. నేను ఎప్పుడు కూడా అందరికీ కష్టాలు రావాలి, కానీ వాళ్ళు భరించేంత కష్టాలు రాకూడదు అని అనుకుంటాను. నేను బాగుండాలి, అందరం బాగుండాలి అని కోరుకుంటాను. నేను ఎప్పుడు కూడా అందరం మంచిగా ఉండాలండి. ఫస్ట్ హెల్త్ని మంచిగా చూసుకోవాలి అని అనుకుంటున్నాను. మీరు కూడా హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. అది లేదు అని అంటే మనకి ఏది ఉండదండి. అందుకే అంత పర్టికులర్గా హెల్త్ గురించి చాలా కేర్ తీసుకుంటున్నాయి ఈ మధ్యన. నేనైతే కొంచెం కొంచెమే వంటలు చేశాను, అంటే చాలా తక్కువ చేశాను. నాకే అంటే ఎండలున్నాయి కదా బాగా, చాలా సింపుల్గా చేసేసాను అన్నమాట. బేసిక్గా నాకు ఉగాది అని అంటే అంత ఇష్టం అనేది ఇదివరకు అయితే అస్సలు ఉండేది కాదు. ఒక 2 ఇయర్స్ నుంచి అనుకుంటా చేస్తున్నాను అంతే. మా నాన్న ఉగాది తర్వాత రోజున చనిపోయారన్నమాట. నాకు ఇంకా అలా మనసంతా అలా ఉండిపోయింది. ఇంకా 2 ఇయర్స్ నుంచి ఉగాదిని చేస్తున్నాను అన్నమాట. పూజ చేసుకున్నాను, ధూపం వేసాను. నేను చెప్పాను కదా, కడ్డీలే సాంబ్రాణి కడ్డీలే కాకుండా చిన్న చిన్నగా వేరేవి కొన్నాను, కానీ అవి ఎలగట్లేదన్నమాట. అందుకని ఏం చేస్తాను, సాంబ్రాణి కడ్డీ మీద ఏదైతే ఇంకొక సాంబ్రాణి కడ్డీ కొన్నానో అది వేసేస్తాను అన్నమాట. మంచిగా స్మెల్ వస్తుంది ఇళ్ళంతా. ఇంకా చాలాసేపు అయితే ఇలా తలుపులు తీసే ఉంచానండి. ముగ్గులు కూడా మంచిగా ఉన్నాయి కదా. మోరోవర్ మొక్కలు కూడా కొంచెం కొంచెం నీళ్ళే పోసాను. కొంచెం చల్లగానే ఉంది డే టైంలో అయితే. చాలా గాలేస్తుంది నిన్న నుంచి, ఏంటో పిచ్చిగా, అంటే మొన్న నుంచి పిచ్చి పిచ్చిగా గాలేస్తుంది అన్నమాట. సో కొంచెం చల్లగా ఇంట్లోకి కూడా వస్తుంది కదా అని చెప్పి కారిడారు అలాగే బాల్కనీ తలుపు కూడా తీసాను. గాలి ఇటు అటు వేస్తూ ఉంటుంది కదా అని. అలా తలుపులు తీస్తే కూడా దుమ్ము వచ్చేస్తుందని అదొక బాధ. ఎక్కడ లేని దుమ్ము అంతా ఎండాకాలమే ఇంట్లోకి వస్తుందండి. అదేంటో నాకు కూడా అర్థం కాదు. ఇదిగో ఫస్ట్ అయితే వెప్పు పచ్చడి చేశాను, దాని తర్వాత సేమియా కాశాను, అదే అలాగే పులిహార కూడా చేశాను అన్నమాట. ఈ మూడే చేశాను. ఈ మూడిట్లకి నాకు ఎంత లేదనుకుని ఒక 3 అవర్స్ పట్టుంటుంది ఆల్ టుగెదర్, ఇంకా పూజతో కలుపుకొని. సో దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి ఇంకో ఇవి ప్రసాదంలాగా పెట్టేసి ఆ తర్వాత ఇంకా నేను కూడా తిన్నాను. అప్పటికే టైం 12:30 అయిందనమాట. నేను ఆంటీని కూడా రమ్మని చెప్పాను. తన 4:30కి రామ్మా, ఎండ తగులుతుంది కదా, నెత్తి మీద ఏమన్నా వేసుకుండ్రా అని చెప్పా. అలాగే పాపం వచ్చింది 4:30కి, నెత్తి మీద ఏమీ వేసుకోకుండా వచ్చిందనమాట. ఆ బాక్స్లో కూడా పులిహారే.
ఇంకో ఆంటీ ఎప్పుడు వచ్చినా కానీ రెడీగా పెట్టించేద్దాంలే అని చెప్పి సంచిలో ఈ రెండు ఆంటీకి సపరేట్గా వేసేసి ఉంచాను. ఇంకా ఇదైతే సాయంత్రం అండి, చీర కట్టుకున్నా. ఇది పొద్దున్నంతా నార్మల్గానే ఉన్నాను, పడుకుని లేచాక ఆ చీర కట్టుకున్నాను అన్నమాట. యాక్చువల్గా ఈ చీరను స్టైల్ చేయాలని చెప్పి నాకు చాలా రోజుల నుంచి అనిపించింది, కానీ ఈ చీరలో చాలా లావుగా ఉన్నాను అని అనిపించింది అన్నమాట. ఇది కోటా చీరలాగా ఉంటుంది కానీ కోటా చీర కాదు, కోటా చీర స్ట్రక్చరే ఉంటుంది అన్నమాట. సాటిన్ బార్డర్ వచ్చింది, నాకు తెలిసి ఇది 750-800 లోపలే ఉంటుంది అన్నమాట. సాటిన్ బార్డర్ వచ్చింది, బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అయ్యింది కానీ ఇప్పుడు కూడా సరిపోతుంది, కొంచెం బాగానే అనిపించింది అన్నమాట. మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి. ఇంకొక మంచి వీడియోతో కలుస్తానే.